హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్. లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం కొవ్వూరు నియోజకవర్గం గురించి చూద్దాము. కొవ్వూరు అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు కాదు, ఇది వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండేది. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన ఈస్ట్ గోదావరి జిల్లా పార్లమెంట్ పరిధి వచ్చేసి రాజమండ్రి. ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ కులాల వారి ఓట్లు చూస్తే ఎస్సీ జనాభా దాదాపు 55,000 మంది ఉన్నారు, కాపు సామాజిక వర్గం 28,000 మంది ఉన్నారు, కమ్మ సామాజిక వర్గం 20,000 మంది ఉన్నారు, తూర్పు కాపులు 8,000 మంది దాకా ఉన్నారు, యాదవ సామాజిక వర్గం 10,000 ఉన్నారు, క్షత్రియ సామాజిక వర్గం దాదాపు 6 నుంచి 8,000 ఉన్నారు, ఆర్యవైశ్యులు 10 నుంచి 12,000 ఉన్నారు, ఎస్టీ జనాభా దాదాపు 10,000 ఉన్నారు. ముఖ్యంగా మనం ఈ నియోజకవర్గంలో చూసుకుంటే టీడీపీ ఆవిర్భవించిన తర్వాత కేవలం 2 సార్లు మాత్రమే ఈ నియోజకవర్గంలో ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఎప్పుడూ టీడీపీనే రెగ్యులర్గా గెలుస్తూ వస్తూ ఉండేది. ఇది 2008 డీలిమిటేషన్ తర్వాత ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయింది. అప్పుడు జనరల్ కేటగిరీలో సీట్ ఉండేది. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూస్తే 2004లో పెండ్యాల వెంకటకృష్ణారావు టీడీపీ పార్టీ తరఫున 1300 ఓట్లతో 1% మార్జిన్తో గెలవడం జరిగింది. 2009లో టీవీ రామారావు టీడీపీ పార్టీ తరఫున 15,500 ఓట్లతో దాదాపు 11.6% మార్జిన్తో గెలవడం జరిగింది. 2014లో కొత్తపల్లి శామ్యూల్ జవహర్ అయిన టీడీపీ పార్టీ తరఫున దాదాపు 12,800 ఓట్లతో 8.8% మార్జిన్తో తిరిగి 3 సార్లు టీడీపీ గెలవడం జరిగింది. 2019లో తానేటి వనిత గారు దాదాపు 25,250 ఓట్లు 16.5% మార్జిన్తో టీడీపీ విజయకేతానికి అడ్డుకట్ట వేసిందని చెప్పొచ్చు. దీనికి ముఖ్య కారణం జగన్ గారి వేవ్, ఇంకా లాస్ట్ టీడీపీ మీద తీవ్ర వ్యతిరేకత ప్లస్ క్యాండిడేట్ మార్చడం కూడా వాళ్ళకి చాలా నెగిటివ్ అయిందని చెప్పొచ్చు. మనం చూసుకుంటే గత 20 సంవత్సరాలలో 15 సంవత్సరాలు టీడీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తూ ఉన్నారు. ఒకసారి మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది. ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ప్రభావం ఎలా ఉంటుందని చూస్తే వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికలలో దాదాపు 80,000 ఓట్లు పోల్ అవ్వడం జరిగింది. టీడీపీకి 55,000 ఓట్లు పోలైనాయి. జనసేనకి కేవలం 11 నుంచి 12,000 మధ్యలో ఓట్లున్నాయి. వీళ్ళు గట్టిగా స్ట్రాటజీ యూజ్ చేస్తే 15,000 దాకా వీళ్ళ ఓట్లు పెరగచ్చు అని చెప్పొచ్చు. బీజేపీకి కేవలం నావు మాత్రమే అని చెప్పొచ్చు, కేవలం 1,150 ఓట్లు మాత్రమే ఉన్నాయి. సో వీళ్ళ ముగ్గురి ఓట్లు చూస్తే 67,500 ఓట్లు ముగ్గురికి కూటమికి రావడం జరిగింది. డిఫరెన్స్ చూస్తే వైఎస్ఆర్సీపీకి దాదాపు 12,500 ఓట్లు అదనంగా ఈ నియోజకవర్గాల్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఇది మామూలుగా ఏ నియోజకవర్గంలో అయినా 10,000 కన్నా ఎక్కువ ఉంటే ఆ మార్జిన్ని బీట్ చేయడం చాలా కష్టం. టీడీపీ అదే ఎన్డీఏ కూటమి అధికంగా ఉన్నా, లేకుంటే వైఎస్ఆర్సీపీ కూటమి అధికంగా వైఎస్ఆర్సీపీ అధికంగా ఉన్నా కూడా ఆ మార్జిన్ని ఈ జస్ట్ ఎంత పెద్ద వేవ్ లేనప్పుడు ఆ 10,000 12,000 ఓట్లని బీట్ చేయడం చాలా కష్టము. ప్లస్ జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా ఆ ఓట్లన్నీ 100% మర్జ్ అయితే తప్ప ఈ ఈ మార్జిన్ని బీట్ చేయడం చాలా కష్టమవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఈయన చూస్తే పెండ్యాల వెంకటకృష్ణారావు, ఈయన టీడీపీ పార్టీ తరఫున ఈ నియోజకవర్గం నుంచి చాలాసార్లు ప్రాతినిధ్యం వహించాడు. 83 నుంచి 99 వరకు వరుసగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. మళ్ళీ 2004 నుంచి 9 వరకు టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అవ్వడం వల్ల ఈయన పక్క నియోజకవర్గానికి వెళ్ళిపోయాడు. ఈయన టీవీ రామారావు, ఈయన 2009 నుంచి 14 వరకు టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. ఈయనకి విద్యా మీన్స్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్నాయి. ఈయన మీద చాలా అంటే ఒక లైంగిక వేధింపు కేసు పడి ఈయన అరెస్ట్ కూడా అయ్యిండు. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఈయన జనసేన పార్టీలో చేరి జనసేన టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. కానీ పొత్తులో భాగంగా ఇది టీడీపీకి వెళ్ళడంతో ఈయనకు టికెట్ రాలేదు. ఈయన అసంతృప్తి భాగంలో ఉన్నాడని చెప్పొచ్చు. నెక్స్ట్ చూస్తే కొత్తపల్లి శామ్యూల్ జవహర్, ఈయన 2014 నుంచి 19 వరకు టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు ఈ నియోజకవర్గానికి. 19లో ఈయన తిరువూరు పంపించి అక్కడ ఓడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ 24లో ఈ నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ నుంచే టికెట్ ఆశించాడు. కానీ ఇప్పుడు చాలా అసంతృప్తిగా రీసెంట్గా ప్రెస్ మీట్ కూడా చూస్తే క్యాండిడేట్ మీద ఫుల్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడని చెప్పొచ్చు. ఈయన కూడా ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థికి సహకరించేది లేదేమో అని నేను ఫీల్ అవుతా ఉన్నాను. నెక్స్ట్ చూస్తే తానేటి వనిత, ఈమె 2019 నుంచి ఇప్పుడు సిట్టింగ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈమెని గోపాలపురం షిఫ్ట్ చేయడం జరిగింది. ఈమె జగన్ గారి గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్గా కూడా పనిచేశారు. ఈమె గోపాలపురం షిఫ్ట్ అయ్యి గోపాలపురం క్యాండిడేటు ఈ నియోజకవర్గానికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇంకా కొవ్వూరులో క్యాండిడేట్స్ చూస్తే తలారి వెంకట్రావు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. ఈయన గోపాలపురంలో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనని ఈ నియోజకవర్గానికి తేవడం జరిగింది.
ఇక్కడ టీడీపీ విషయానికి వస్తే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఈయన టీడీపీ పార్టీ తరఫున పక్కన గోపాలపురంలో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా 2014 నుంచి ఉన్నాడు. 2019 గోపాలపురంలో పోటీ చేసి ఓడిపోయారు. సో ఒక రకంగా చూసుకుంటే ఈ నియోజకవర్గంలో ఇద్దరు క్యాండిడేట్స్ న్యూ అని చెప్పొచ్చు, కొత్త క్యాండిడేట్స్ ఇద్దరు. అంటే పక్క నియోజకవర్గం అయినప్పటికీ వీళ్ళకి ఈ నియోజకవర్గంలో ఎంతవరకు పట్టుంటుంది అనేది తెలుసుకోవాలి. వైఎస్ఆర్సీపీ పార్టీలో చూసుకుంటే తానేటి వనిత గారికి ఈ నియోజకవర్గంలో కొద్దిగా నెగిటివిటీ ఉంది అని చెప్పి ఆమెను కాన్స్టిట్యుయెన్సీ మార్చడం జరిగింది. సేమ్ తలారి వెంకట్రావు కూడా అదే అయింది. ముప్పిడి వెంకటేశ్వరరావుది ఏంటంటే గోపాలపురం సీట్ వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల ఈయనని ఈ సీట్కి తీసుకొచ్చారు. ఈయన చాలా పార్టీలో వర్గాలతో చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు అని చెప్పొచ్చు. ఒక సైడ్ టీవీ రామారావు జనసేన నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు, కొత్తపల్లి ఆయన జవహర్ కూడా ఈ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరిని కాదని ఈయనకి టికెట్ ఇవ్వడం వల్ల వాళ్ళిద్దరి వర్గాలు ఎంతవరకు ఈయనకు సహకరిస్తాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. జనసేన ఓట్లు ఈయన ఎంతవరకు తిప్పుకోగలుగుతాడు అనేది ఒకటి క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈయన దాదాపు ఒక 6 ముందు వరకు గోపాలపురం టికెట్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ అధిష్టానం వాళ్ళకి టికెట్ ఇవ్వడం వల్ల ఈయన చంద్రబాబు నాయుడు గారికి క్లోజ్ కాబట్టి ఈ నియోజకవర్గానికి పంపించడం జరిగింది. ఇది వీళ్ళకి అనుకు అని చెప్పొచ్చు. ఇంకా తలారి వెంకట్రావు గారికి వైఎస్ఆర్సీపీకి పాజిటివ్ అయ్యే అంశాలు ఏంటంటే జగన్ గారి ఇమేజ్ ఎస్సీ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉండటం అదొకటి, ప్లస్ ఇంకొకటి జగన్ గారి కాలనీలను పెట్టి చాలా మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం కూడా వీళ్ళకి బెనిఫిట్ అవుతా ఉంది. సంక్షేమ పథకాలు కూడా అధికంగా అందించారు. ముఖ్యంగా ఇది రూరల్ ప్రాంతం కావడం వల్ల ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం వల్ల కూడా వైఎస్ఆర్సీపీకి కొద్దిగా ఫేవరబుల్ సీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి ఉన్న ఏకైక పాజిటివ్ థింగ్ ఏంటంటే ఈ నియోజకవర్గం ఒక రకంగా టీడీపీకి కంచుకోట, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ కాక ముందు వరకు దీంట్లో నియోజకవర్గంలో టీడీపీని బీట్ చేయాలంటే చాలా కష్టమయ్యేది. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం పెత్తనం ఎక్కువగా ఉన్న కారణంగా ఈ టీడీపీకి కొద్దిగా ఫేవరబుల్ సీట్ అయ్యే అవకాశం ఉంది. అందుకు తోడు జనసేన ఓట్లు కూడా మాకు కుదిరితే ఈ నియోజకవర్గంలో గెలవచ్చు అని ఈయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. సో నా అంచనా ప్రకారం అయితే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని ఫీల్ అవుతా ఉన్నాను. ముఖ్యంగా టీడీపీలో ఈ వర్గ విభేదాలే ముఖ్య కారణము. టీవీ రామారావు గారు, జవహర్, ఈయన ప్లస్ ఈయన వైఎస్ టీడీపీలోని ఎంతమందిని కలుపుకొని పోగలుగుతాడు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ప్లస్ లాస్ట్ ఎలక్షన్స్ చూసుకున్నా కూడా దాదాపు 25,000 ఓట్ల మెజారిటీతో గెలుపొంది ఉండటము, సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ పైన ఇంకా ఇమేజ్ అంత మాత్రం తగ్గకపోవడము ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని నేను ప్రెడిక్ట్ చేస్తా ఉన్నాను. ఒకవేళ కానీ మీరు ఈ ప్రెడిక్షన్తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బై.